బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, ఇస్లామీయ అభివాదములు అందరికీ కూడా అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహ్. అందరిపై కూడా శాంతిని సౌభాగ్యాలను అందరిపై కూడా కురిపించునుగాక. సరే, అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్, ఖురాన్ యొక్క ప్రవచనం కార్యక్రమంలో మనం ఉన్నాము. అందరికీ కూడా వారు కృతజ్ఞతలు. సృష్టి ప్రభువుకే సకల స్తోత్రాలన్నీ కూడా. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చాడు, వినే అవకాశము అంతకంటే ఎక్కువగా మీకు ఇచ్చాడు. లేకపోతే ఈ రోజున మనిషిని కూర్చోబెట్టి రెండు మాటలు చెప్పే అవకాశం ఎంతమందికి వస్తుందండి? మనము 100,000 రూపాయలు ఇచ్చిన ఒక 2 నిమిషాలు కూర్చోవాలంటే కూర్చుంటాడా? అతనికి ఇష్టం లేకపోతే ఏమండి, నీ 1,00,000 రూపాయలు ఇస్తానయ్యా, ఒక 2 నిమిషాలు కూర్చో, అతనికి ఇష్టం లేకపోతే చేయడు. సరే, డబ్బు కాసపడి చేయడం తర్వాత సంగతి, వేరేగా జనరల్గా ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఇష్టం లేనటువంటి పని మనం చేయగలుగుతామా? ఎంత మాత్రం మనం చేయలేము, చేయించలేము అతని చేత. కానీ దైవం యొక్క కారుణ్యము, ఆయన కృప, అది పాజిటివ్ ఏదైతే ఉందో అది మీ మనసులో పెట్టాడు. ఈయన కార్యక్రమం 2 నిమిషాలు విందాము, మంచి విషయాలు వస్తాయని చెప్పేసి. నేను కోరుకునేది ఏంటంటే, నేను చెప్పే విషయాలు మీకు నచ్చుతూ ఉన్నట్లయితే వినేసి ఊరుకునే పరిస్థితి అంత మాత్రం కూడా వద్దు. ఎందుకంటే దైవం వద్ద పట్టుబడిపోతారు. నేను ఆయన చెప్పాడు బాగానే ఉంది, నేను విన్నాను కాదు, విన్న విషయాలు ఎంతవరకు ఆచరణలో పెట్టావు, ఎంతవరకు నీ జీవితంలో దాన్ని తీసుకుని వచ్చావు, ఎంతవరకు నీ జీవితంలో అనుసరించి ఇతరులకు దాన్ని తెలియజేశావు. ఇది కదా మన ఆచరణ గురించి కదా దైవం ప్రశ్నించేది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా చేసే విజ్ఞప్తి, మంచి విషయాలను పాటించాలి, యాక్సెప్ట్ చేయాలి. సత్యం ఎప్పుడైతే మన కళ్ళ ముందు వస్తుందో దాన్ని మనం స్వీకరించాలి. ఆ స్వీకరించడం అనేది నిజంగా దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఒక మంచి వాక్యం ఇక్కడ చెప్తున్నాడు, 10వ 108వ వాక్యంలో, మానవులారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుండి ఒక సత్యం వచ్చేసింది. ఖురాన్ రూపంలో ఒక సత్యం వచ్చేసింది. మరి ఎవరైతే రుజుమార్గాన్ని అనుసరిస్తే అతనికి అది లాభదాయకము, మరి ఎవరైతే రుజుమార్గాన్ని తప్పితే అది అతనికి వినాశకరం అంటాడు. కాబట్టి మంచి మనం ఆచరించామనుకుంటే అది మనకే మంచిది, లేదు అనుకుంటే దానివల్ల నష్టం కూడా మనకే కదా, లాభ నష్టాలు మనకే, మంచైనా మనకి, చెడైనా మనకి. సోదర మహాశయులారా, కాబట్టి నాలాంటి వాళ్ళు చెప్పడం వరకే, కొన్ని విషయాలు మీ వద్దకు చేరవేయడం వరకే, దాన్ని ఆలోచించడము, అది ఆచరణలో పెట్టడము, దానివల్ల వచ్చే ఫలితాన్ని పొందడం అనేది అది ఇతరుల చేతిలో ఉంటుంది సోదర మహాశయులారా. కాబట్టి రండి, విషయాన్ని గ్రహించడమే కాకుండా దాన్ని అమలు పరచడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖనుభవంతో థ్యాంక్ యూ వెరీ మచ్.